వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపూర్ డియావాస్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కదా అండి మ్యాంగో సో మ్యాంగోతో మీకు టుడే మన వీడియోలో మంచి ఐస్ క్రీమ్ రెసిపీ చూపించబోతున్నాను అండి అదే మ్యాంగో ఐస్ క్రీమ్ చూస్తున్నారు కదా ప్లేట్ ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం జస్ట్ మనం మ్యాంగోతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు మంచి కూల్ కూల్ రెసిపీ అండి ఇది సమ్మర్లో బాగుంటుంది సో ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక మ్యాంగో తీసుకుందాం బాగా పండిన మ్యాంగో పెద్ద సైజు మ్యాంగో అయితే ఒకటి సరిపోతుందండి చిన్న సైజు అయితే రెండు సరిపోతాయి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇది ఒక ప్యాకెట్ తీసుకుందాం హాఫ్ లీటర్ ప్యాకెట్ వన్ మ్యాంగోకి హాఫ్ కప్ షుగర్ సరిపోతుందండి వన్ మ్యాంగోకి చూస్తున్నారు కదా ఇలాగా ఇదేమో కార్న్ఫ్లోర్ అండి ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ తీసుకుందాం సో ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవటం కోసం సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఒక కడాయిలోకి పాలు తీసేసుకుందామండి హాఫ్ లీటర్ పాలు తీసుకొని పాలని బాగా మరగనిద్దాం పాలని ఒక వచ్చేదాకా బాగా మరగనిద్దామండి తర్వాత ఒక చిన్న బౌల్లో టూ స్పూన్స్ ఫ్లోర్ తీసుకొని కాన్ఫ్లోర్ మురిగేంత వరకు పాలు పోసి ముద్దలు ముద్దలుగా అవ్వకుండా దాన్ని లమ్స్ లేకుండా కలుపుకోవాలండి కాన్ఫ్లోర్ని ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పాలు మరగాలండి బాగా మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుందామండి షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇక్కడ మేము హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసాం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మన పాలల్లో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి సో మెల్లగా మరుగుతున్న పాలల్లో ఈ కార్న్ఫ్లోర్ అనేది మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాం సో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే పోతున్నాయి పాలు సో కలుపుతూ ఉండాలి అడగంటకుండా సో కార్న్ఫ్లోర్ అయ్యంగానే ఒక త్రీ మినిట్స్లోనే ఇలా పాలనేది కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చేస్తుందండి సో ఇలా చిక్కగా వస్తున్నప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఒక బ్లెండర్లో ముందుగా మనం మామిడికాయ ముక్కల్ని ప్యూరి చేసి ఒకసారి బ్లెండ్ చేశాక ఈ పాల మిశ్రమాన్ని కూడా వేసి బ్లెండ్ చేసేద్దామండి ఇలా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని మనము ఒక స్టీల్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వెంటనే తీసి మళ్ళీ దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి సో ఇలాగా వన్ టు టూ టైమ్స్ ఫ్రిడ్జ్లో లోంచి తీసిన మిశ్రమాన్ని బ్లెండ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా ఉంటుందండి ఈ విధంగా ఈ విధంగా బ్లెండ్ చేసుకుందాం సో బ్లెండ్ చేసుకొని దీని మళ్ళీ అదే కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ వరకు పెట్టుకోవాలండి లేదా సిక్స్ టు సెవెన్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ తీసే స్పూన్ సహాయంతో మనం ఇలాగా ఒక ఫైవ్ టు సిక్స్ స్కూప్స్ అనేవి ప్లేట్ నిండా వేసుకొని మ్యాంగో ప్యూరితో గార్నిష్ చేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా గార్నిష్ చేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి ఇది సో ఓవర్ నైట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకి ఓవర్ నైట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఐస్ క్రీమ్ అనేది అప్పుడే మనకి ఈ విధంగా వస్తుంది ఐస్ క్రీమ్ సాఫ్ట్గా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం ఫస్ట్ మ్యాంగో ప్యూరీ వేసుకొని పొడుగ్గా చీల్చుకున్న బాదం పప్పు పప్పు జీడిపప్పులతో గార్నిష్ చేసుకుందాం అండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే చిన్నపిల్లలకి మంచి పోషక విలువలు అనేది అందుతాయండి పోషకాలు సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది పంటికి తగులుతూ ఉంటుంది కదా తినేటప్పుడు సో ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఇంక్రీస్ అవుతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల సో డ్రై ఫ్రూట్స్ అనేది స్కిప్ చేయకండి సో చూస్తున్నారు కదా మన ఎమ్ఈమ్మి డెలిషియస్ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవుతే ఈజీగా చేసేసుకోవచ్చు ఓవర్ నైట్ వరకు పెట్టుకోవాలండి ఇది డిప్ ఫ్రిడ్జ్లో మిశ్రమాన్ని అప్పుడే మనకి ఈజీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీము ఇలా మ్యాంగో పీస్తో మ్యాంగో ప్యూరితో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ సో ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాయ్